తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మన ముందున్న లక్ష్యాలు ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా వృధా ఖర్చుల్ని తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాలు వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను 100కి 100 పాలు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ను రూపొందించాలని అన్నారు. అసలైన ప్రజల తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని అధికారులు అందుకు అనుగుణంగా బడ్జెట్ను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వాస్తవంగా రాష్ట్ర ఆదాయం ఎంత, ఉద్యోగుల జీత భత్యాలు, మనమిచ్చిన హామీలకు చేయవలసిన పనులకు ఎంత ఖర్చు అవుతుంది అని పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నిటిపైన స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికము లేకుండా ఆదాయ వ్యయాల ముఖ చిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు. ఎవరో కొందరు వ్యక్తుల్ని సంతృప్తిపరిచే పని లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన గురుతరమైన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అధికారులకు గుర్తు చేశారు. అందుకే ప్రజల కోరల్లో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని కోరారు. గతంలో అప్పులు దాచి ఆదాయ వ్యయాలను భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేనే లేదని చెప్పారు. ఉన్నది ఉన్నట్లు రాష్ట్ర ఆదాయ స్థితిగతులను జనం ముందు ఉంచాలని సూచించారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం దుబారా లేకుండా చూడాలని కోరారు. ఇక తప్పనిసరి అయితే తప్ప ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాల కొనుగోలు చేయకుండా ఇప్పుడు ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలవక ముందే 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్ను 100కి 100 పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. ఇక కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో భేషజాలాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడ ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, సెక్రటరీ శ్రీదేవి, జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం ఓఎస్డి కృష్ణ భాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు.